ఇక్కడికి వచ్చి ఫ్యూ మాటలు చెప్పమని చెప్పేసి కోరుతున్నాము. ఏం లేదండి, నేను ఒకటో లేదా లేకపోతే రెండు మాటలు చెప్పదలుచుకున్నాను. మొదటిది ఏంటంటే, ఇవాళ నేను ఇక్కడ ఒక వాలంటీర్గా వచ్చాను అన్నమాట. పొద్దున్నీ ఇలా జరుగుతున్న కార్యక్రమాలు చూస్తుంటే, శ్రీరామచంద్రుడు కిష్కింద నుంచి లంక చేరుకోవటానికి రామసేతు కడతారు కదండి, అప్పుడు ఆ కిష్కింద వాసులందరూ వాళ్ళ వాళ్ళ చేతిని సహాయం చేస్తారు కదా, అంటే కోతులందరూ చేరి, అలాంటి కోతుల్లో కిష్కింద వాసుల్లో నేను కూడా ఒక్కడు మాత్రమే. నేను చెప్పడం ఏంటంటే, మేము వాలంటీర్స్గా మా చేతనైన సేవ ఈ అన్నదాత సంస్థకు ఇవ్వటానికి ఎప్పుడైనా మేము రెడీగా ఉంటాము. ఇవాళ ప్రోగ్రాము అన్నదాత సంస్థ గురించి చాలామంది ప్రముఖులు, తోటకూరు ప్రసాద్ గారు, విశ్వనాథన్ గారు, మిగతా అందరూ వాళ్ళ పేర్లు ఇప్పుడు నేను కొత్తగా పరిచయం అయ్యారు. వాళ్ళు అందరూ చాలా సేవలు చేస్తున్నారు. వాళ్ళకందరికీ కూడా భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్య శక్తి సామర్థ్యాలను ప్రసాదించాలని దేవుణ్ణి వేడుకుంటున్నాను. ఇంకో విషయం ఏమిటంటే, పాతకాలంలో కొందరు ఫ్యామిలీస్లో వాళ్ళు వంటలు చేసి భోజనాలు రెడీ చేసుకొని ఒక అతిథి వచ్చి అతిథి భోంచేసేదాకా వాళ్ళు భోంచేసేవారు కాదు. ఏ రోజైనా అతిథి లేకుంటే ఆ రోజు వాళ్ళు ఎవరికి భోజనం లేదు. అలాంటి పరిస్థితుల్లో మనకి ఇవాళ వచ్చారు కదా అందరూ, వీళ్ళందరూ పూజనీయులైన అతిథులు. మీరందరూ నేపాలీ భూటానీస్ నేపాలీ భూటానీ బ్రదర్స్ అందరూ ఈరోజు కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు మీకందరికీ మా ధన్యవాదాలు చెప్పుకుంటున్నామండి. మీకు కూడా భగవంతుడు మంచి ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధిని కల్పించి మీకు బ్లెస్సింగ్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. నాకు అవకాశాన్ని ఇచ్చినందు గారికి, ముఖ్యంగా భాస్కర్ రెడ్డి గారికి నేను చాలా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను అండి. థ్యాంక్స్.